సరే మీరు పేర్ని నాని గారు కొడాలి నాని గారు వల్లభనేని వంశీ వీళ్ళ ముగ్గురిని ఎలాగైనా సరే ఆ కాన్స్టిట్యున్సీస్లో ఓడించాలని తెలుగుదేశం పార్టీ టార్గెట్ పెట్టిందంట. అంటే చాలా కళ్ళు కనొచ్చు, తప్పేం కాదండి. నేను ఎట్టా ఉండదలుచుకోవట్లేదు కాబట్టి కొడాలి నానిని ఓడించడం అనేది చంద్రబాబు తరం కాదండి. అంటే సాధారణంగా కొడాలి నానిని చూసేవాడికి ఊరికి ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నాలుగు తిట్లు తిడతాడు అని అనుకుంటారు చాలామంది. అతనంత ప్రొఫెషనల్ పొలిటీషియన్ని నా జీవితంలో నేను చూడలేదు. నా రక్తంలో ప్రతి అణువు కూడా నిరంతరం రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అతని బుర్రంతా రాజకీయం గురించి, గుడివాడ 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 తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు పైకి ఎంత క్యాజువల్గా కనపడతాడో గుడివాడలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అతను రాజకీయ కోణంలో ఆలోచిస్తాడు, ప్రజలను ఆకట్టుకుంటాకు చూస్తాడు, గుడివాడలో డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అసలు అతను గుడివాడ రాజకీయాని కోసం తన జీవితం పణం అంకితం. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆయన కొడాలి నాని గారి తల్లిగారు కానీ, తమ్ముడు కానీ, భార్య అనుపమా గారు కానీ, పిల్లలు కానీ, అసలు ఈయన చేసే పనులకి, ఈయన చేసే చేష్టలకి, అంటే రాజకీయం కోసం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు అనుభవించారో నేను చూసి నా కళ్ళతో నేను చూశాను. ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడం కానీ, ఈయన కుటుంబంతో ఎవరితో ఉండే టైం లేకుండా 24 గంటలు రాజకీయాల్లో తిరగటం కానీ, ఎంత సపోర్టివ్గా ఉంటారంటే వాళ్ళు. అంటే అతని వెనకాల అండగా మొత్తం వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడు, భార్య, పిల్లలు అంత అండగా నిలబడతారు. ఈయన అసలు అంటే చాలా అందరూ ఇలా ఆటకాయతనంగా ఉంటాడు, లేకపోతే ఏదో సరదా పొలిటీషియన్ అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కలిసినా కూడా అంత సీరియస్ పొలిటీషియన్ అవ్వడు. అంత నాని అతను రాజకీయంగా ఎదుర్కోవటం సాధ్యం కాదు. చంద్రబాబు వారు కానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అతన్ని ఓడించలేరు. ఇక అతనికి అతను కొడాలి నాని, అతనికి అతను నేను రాజకీయాలు మానేస్తానని నాకులాగా మానేస్తే తప్పితే చేయటం అనేది సాధ్యం కాదు.